నల్గొండ జిల్లా మిర్యాలగూడలో గత ఏడాది సెప్టెంబర్ 14 జరిగిన ప్రణయ్ హత్య కేసులో పిడి యాక్ట్ నమోదై జైల్లో శిక్ష అనుభవిస్తున్న నిందితులకు హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తుంది. అమృతను కులాంతర వివాహం చేసుకున్న నేపథ్యంలో దారుణ హత్యకు గురయ్యాడు ప్రణయ్. గత 7 నెలలుగా వరంగల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న నిందితులకు కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. అయితే నిందితులకు బెయిల్ రావడం దురదృష్టకరమని అమృత ఆవేదన వ్యక్తం చేస్తోంది. డబ్బు ప్రలోభాలతో సాక్ష్యాలను తారుమారు చేసి కేసును నీరుగార్చడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించింది. శిక్షిస్తేనే వాళ్ళకి భయం వస్తుంది. ఇప్పుడు వీళ్ళని బయటికి పంపించేస్తే ఏముంది, అంత డే లైట్ లో మర్డర్ చేసి కూడా పీడి యాక్ట్ కొట్టేసారు వీళ్ళ మీద. మేము కూడా చేస్తే మేము లోపల పోతాం, మా దగ్గర డబ్బులున్నాయి, మేము కూడా బయటకు వస్తాం, ఇది ఒక్కటే ఉంటుంది. సో కంపల్సరీ వీళ్ళకి శిక్ష పడే వరకైతే మేము ఫైట్ చేస్తూనే ఉంటాము. వాళ్ళు చాలా కాంప్రమైజెస్కి ట్రై చేస్తారు అండ్ భయపెట్టడానికి ట్రై చేస్తారు, అన్నీ చేస్తారు. బట్ మేము ఒక్క స్టెప్ కూడా మేము బ్యాక్ స్టెప్ తీసుకోము అండ్ మాకు జస్టిస్ జరిగేంత వరకు వీల్ ఫైట్. బాబు ప్రణయ్ కుమార్ హత్య కేసులో 3 నిందితులకి బెయిల్ హైకోర్టు బెయిల్ వచ్చిందని అంతకుముందే వాళ్ళకి 90 డేస్, మా బాబుని చంపిన కేసులో 90 డేస్కే వాళ్ళకి నల్గొండ కోర్టు, ఎస్సీ అట్రాసిటీ కోర్టు బెయిల్ ఇవ్వడం జరిగింది. తర్వాత వాళ్ళ మీద గవర్నమెంట్ పీడి యాక్ట్ పెట్టడం వల్ల ఇన్ని రోజులు వాళ్ళు వరంగల్ సెంట్రల్ జైల్లో ఉన్నారు. తర్వాత వాళ్ళు వరంగల్ జైల్లో ఉండి వాళ్ళ భార్యల ద్వారా వాళ్ళు పిటిషన్ వేయడం జరిగింది, మా మీద అక్రమంగా పీడి యాక్ట్ పెట్టారని. దాన్ని గవర్నమెంట్ కూడా ఛాలెంజ్ తీసుకొని కోర్టు కూడా అటెండ్ కావడం జరిగింది. వాళ్ళ వాదనలు కూడా వినిపించారు. మేము కూడా, నేను పాప కూడా అడ్వకేట్ని పెట్టి ఇంప్లీడ్ అయ్యాము వాళ్ళకు బెయిల్ ఇవ్వద్దని చెప్పి ఉద్దేశంతో. కానీ చట్ట ప్రకారం వాళ్లకు బెయిల్ నిన్న ఇవ్వటం జరిగింది. వాళ్ళకు బెయిల్ ఇవ్వటం వల్ల నేను ఒకటే కోరుకుంటున్నాను, ఎందుకంటే ఆ పాపను తీసుకెళ్ళటానికి అవకాశం ఉన్నది, తర్వాత నాకు కూడా ప్రాణహాని ఉన్నది అనే ఉద్దేశంతో మేము కూడా ఇంప్లీడ్ అయ్యాము. అదే ఉద్దేశంతో నేను చెప్తున్నాను, వాళ్ళు ఎట్లయినా సరే సాక్షులను భయపెట్టి కానీ లేకుండా ఇంకేదన్నా సరే డబ్బుకు ప్రలోభ పెట్టి కానీ ఈ కేసును వీక్ చేయాలని చూస్తున్నాను. అందుకే వాళ్ళ మీద మళ్ళీ మేము సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేస్తున్నాం. తర్వాత గవర్నమెంట్ కూడా సుప్రీంకోర్టుకు వెళ్తుంది పీడి యాక్ట్ మీద. తర్వాత మేము కూడా బెయిల్ రద్దు చేయమని చెప్పి నల్గొండ కోర్టు